హలో గైస్, వెల్కమ్ టు మై ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ భూమి మీద అంతరించిపోయిన 5 జీవుల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోని స్టార్ట్ చేయడం కంటే ముందు ఈ వీడియోకి వెంటనే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటను కూడా గట్టిగా ఊపేయండి గైస్. మనం నివసించే భూమి మీద చాలా రకాలైన జంతువులు నివసిస్తుంటాయి. ఇప్పుడు మీరు చూడబోతున్న జంతువులు కొన్ని సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెవన్ టాస్మానియన్ టైగర్. ఇవి మనం నివసించే భూమిపైకి 40 సంవత్సరాల క్రితమే వచ్చాయి. దీనికి సంబంధించిన చివరి జంతువు 1933లో టాస్మానియాలో చివరిసారిగా కనబడింది. ఇది ఒక మాంసాహారపు జంతువు. దీని వీపు దిగువ భాగంలో నల్లటి చారలు ఉంటాయి. ఇవి ప్రధానంగా ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించేవి. ప్రస్తుతం ఇవి ఈ ప్రపంచంలో ఒక్కటి కూడా లేవు. దీని సైంటిఫిక్ నేమ్ థైలాసిస్. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి థైలాసినస్. ఈ జంతువు యొక్క బరువు 30 కిలోల వరకు ఉంటుంది. 2 స్టెలార్ సీకౌ. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి హైడ్రా టమాలసిస్ గిగాస్. 1971వ సంవత్సరంలో జార్జ్ విలియమ్ స్టెలార్ అనే వ్యక్తి దీన్ని మొదటిగా చూశాడు. అందుకే దీనికి అతని పేరులో భాగమైన స్టెలార్ అనే పేరు పెట్టారు. ఇవి కనుగొన్న సమయంలో అలాస్కా మరియు రష్యా మధ్యలో ఉన్న బేరింగ్ సీ అనే సముద్రంలో కమాండర్ ఐలాండ్ చుట్టూ ఉండేవి. ఇవి చాలా బరువు ఉండేవని శాస్త్రవేత్తలు తెలిపారు. 18వ శతాబ్దంలో ఇవి 8 నుంచి 10 టన్నుల బరువు ఉండేవి. హులి మమంత్. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మమంతాస్ ప్రైమెజమనిస్. వీటిని సుమారు 20 లక్షల సంవత్సరాల క్రితమే కనుగొన్నారు. ఇది మమంత్ జాతికి చెందిన చివరి జంతువు. ఇది చూడడానికి అచ్చం ఏషియన్ ఎలిఫెంట్ లాగే ఉంటుంది. సైబేరియా మరియు అలస్కాలోని దంతాలను, అస్థిపంజరాలను మరియు అక్కడ ఉండే గుహలపై చిత్రాల ఆధారంగా తీసుకొని వీటి ఆకారాన్ని గుర్తించారు. ఇవి అంతరించిపోయినట్లుగా 1796లో జార్జ్ కర్వేర్ అనే వ్యక్తి తెలిపాడు. 4 సాబర్ టూటెడ్ క్యాట్స్. ఇది ఒక మాంసాహారపు జంతువు. వీటికి దంతాలు చాలా పొడవుగా ఉంటాయి, అంటే 30 నుండి 50 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఇవి వాటి నోటిని 160 డిగ్రీల వరకు తెరవగలవు, అంటే ఇప్పుడున్న సింహాల కంటే 2 రెట్లు పెద్దగా తెరవగలవు. ఇవి 55 మిలియన్ సంవత్సరాల క్రితం కనుగొన్నారు. వీటికి ఉన్న పొడవైన దంతాలను వేటాడకుండా ఎరను బిగించుకోవడానికి ఉపయోగించేవి. ఇవి సుమారు 10,000 సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి. ఇవి పిల్లి జాతికి చెందినవి. 5 జాపనీస్ సీ లయన్. ఇది ఒక అక్వాటిక్ ఎనిమల్. వీటి బరువు సుమారు 450 నుండి 560 కిలోల వరకు ఉంటుంది. వీటి పొడవు 2.3 to 2.5 మీటర్ల వరకు ఉంటుంది. వీటిలో ఆడజాతికి చెందినవి మగవాటితో పోలిస్తే చాలా చిన్నవిగా ఉంటాయి. 1900వ సంవత్సరం కాలంలో మనుషులు ఎక్కువగా వేటాడేవారు. 1970వ సంవత్సరంలో ఇవి పూర్తిగా అంతరించిపోయాయి. ఓకే గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మనకి చెప్పండి. అలాగే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని గట్టిగా ఊపండి. ఊపినప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి, రాకపోతే మళ్ళీ ఊపుతూనే ఉండండి, ఎప్పుడప్పుడు నోటిఫికేషన్లు అయితే వస్తాయి. మన ఛానల్ని మాత్రం మర్చిపోకండి, రోజు ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. వీడియోలు అయితే ఇలానే వస్తుంటాయి. థ్యాంక్ యూ గైస్.